హెడ్ ఆఫీస్ లో 100 యూజర్స్ ఉన్నారు, బ్రాంచ్ ఆఫీస్ లో 1-2 యూజర్స్ మాత్రమే ఉన్నారంట. సో మీకు అప్పుడు 5 రోజులు ఎగ్జి అయితే కొట్టేసారంట, హైలీ కాస్ట్ అయినా. ఓకే, అప్పుడు మీరు రెడ్ 15 మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు, సజెస్ట్ చేసుకోవచ్చు. సో రెడ్ 15 సజెస్ట్ చేసుకొని ఆ 5 రోజులు ఉండే మీరు మేనేజ్ చేసుకోవచ్చు, ఆ మీరు బ్రాంచ్ ఆఫీస్ యూజర్స్ కూడా. సో రెడ్ అనే అప్లయన్స్ ఉంటుంది, సో దాంట్లో కాన్ఫిగరేషన్ ఏం చేయడం ఉండదు, ఏదన్నా 5 రోజులు. ఇది ఉంది కదా, ఇక్కడ గెస్ట్ నేమ్, ఓకే, ఇక్కడ ఎనేబుల్ గెస్ట్ యూజర్స్ రికంటిగేషన్స్, ఓకే ఎనేబుల్ చేయాలి. ఇక్కడ ఎస్ఎంఎస్ గేట్వే కావాలా, ఏఎస్ఎంఎస్ గేట్వే కావాలా, ఎస్ఎంఎస్ గేట్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఎస్ఎంఎస్ గేట్వే ఎవరు వింటారు అంటో వాళ్ళ వింటారు డీటెయిల్స్ ఇక్కడ మీరు ఎంటర్. వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు మీకు, నేమ్, వాళ్ళ యూఆర్ఎల్ ఇస్తారు, హెచ్టిటిపి మెథడ్ ఇస్తారు, నెంబర్ ఇస్తారు, ఒక మొబైల్ నెంబర్, సో పారామీటర్స్ అన్ని ఇస్తారు మీకు. ఆ పారామీటర్స్ అన్ని ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ఫ్రెష్ కనెక్షన్ చేసుకొని ఇక్కడ ఎనేబుల్ చేశారనుకోండి మీకు వచ్చేస్తుంది డైరెక్ట్. ఓకేనా, సో దీంట్లో మీకు ఏమైనా డౌట్స్? ఓకే, యు కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
3D సర్వర్ ఇంటిగ్రేట్ చేస్తున్నా, ADLDAP, రేడియస్. సో ఇవన్నీ మీరు సర్వర్ మీరు దీని నుండి మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రొఫైల్స్ వచ్చేసి షెడ్యూల్స్ ఉంటాయి. సో ఈ ఫైర్వాల్స్ రూల్స్ లో మీరు ఈ టైం నుండి ఈ టైం వరకే రూల్స్ అప్లై అవ్వాలి, 10 to 7 అప్లై అవ్వాలి, రిమైనింగ్ టైం లో అలౌ చేయాలంటే షెడ్యూల్ బేస్ రూల్ కూడా రాసుకోవచ్చు. సో ఓకే, సర్ఫింగ్ కోటా ఇంత డేటా ఇవ్వాలి, 100 MB మాత్రం. డివైజ్ యాక్సెస్, సో డివైజ్ యాక్సెస్ ఎవరెవరు యాక్సెస్ చేయాలి, ఏదైనా how we can this one, this is static routing. Okay, this is policy routing. Okay, so next one vachchi administration, this is licensing part. So in this tab you can check your model number, company name, contact details, visitor mail ID, as well as which module you have license or how much, what is the expiry date. Okay, so same backup. So meek ikkada nunchi meer backup iskochu local hosting email. Okay, founder. ఎండ్ పాయింట్ కోసమా? ఎంటర్ప్రైజ్ కాడా? మీ దగ్గర లైసెన్స్ PDF ఉందా? అది శాండ్స్ట్రామ్ వచ్చేసి ఇది శాండ్స్ట్రామ్. ఓకే ఓకే, శాండ్స్ట్రామ్ వచ్చేసి క్లౌడ్ బేస్. సో మీకు ఒక హ్యాష్ ఫైల్ ప్యాకెట్ హిట్ అయినప్పుడు ఫైర్ వాళ్ళకు ఆ ప్యాకెట్ మళ్ళీ సిఎస్ జెన్యున్ అని చెక్ చేసుకోవడానికి ఒక హ్యాష్ ఫైల్ క్లౌడ్ పంపించి చెక్ చేసి మీకు రిటర్న్ ఇస్తుంది ఆ ప్యాకెట్ జెన్యునా కాదని. సేమ్ ఎస్ ఓకే.